బోయినపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బోయినపల్లి నుండి మర్లపేట వెళ్లే రహదారి అధిక వర్షాల వల్ల రోడ్డు దెబ్బతినడంతో రోడ్డు మరమ్మత్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలంలోని అనేక గ్రామాల్లో రోడ్లు దెబ్బతినడం జరిగిందని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువెన్నెల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు కొండం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, మరాపల్లి భూమిరెడ్డి, బురుగుపల్లి శ్రీనివాసచారి, అధికార ప్రతినిధి దుర్శెట్టి ఆంజనేయులు, బీజేవైఎం నాయకులు చెన్నాడి రాజీరెడ్డి, కళ్యాణం అనిల్, పట్టణ అధ్యక్షులు బోగోజీ గంగాధర్చారి తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని బోయినపల్లి నుంచి మర్లపేట పోయే రహదారి మొన్న వర్షానికి అద్వానంగా తయారై కనీసం పోయే పరిస్థితి లేనందున ఈరోజు మేము ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. కాబట్టి మొన్న జరిగినటువంటి మొన్న పడినటువంటి భారీ వర్షాల వల్ల బోయినపల్లి మండలంలోని ఈ యొక్క చెరువు గుండా పోయేటువంటి ఈ యొక్క నీటి ద్వారా మర్లపేట పోయే గ్రామానికి చెందినటువంటి యొక్క రహదారి చెడిపోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క జెడ్పీటీసీ గారు కానీ అదేవిధంగా ఎంపీపీ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి పంచాయతీరాజ్ అధికారులు కానీ ఎవరు కూడా కనీసం ఇక్కడ ఈ యొక్క రోడ్ ఖరాబ్ అయినా కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. కాబట్టి ఈ యొక్క రహదారి ఇట నిర్మించకపోతే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. మొన్న వర్షం పడ్డ రోజు బొలేరు వాహనం పడి దెబ్బలు తగలడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రోడ్డును తొందరగా మరమ్మతులు చేయాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్తుందని చెప్తున్నారు. కానీ ఏది కూడా చేసేయలేదు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా చేసినా పాపన పోలేదు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము. భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అనేక విధాలుగా రోడ్ల కోసము ప్రధానమంత్రి సడక యోజనలో భాగంగా అనేక రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కనీసము స్పందించడం లేదు. కనీసం వాళ్ళు ఉన్నారా లేరా, అధికారులు ఉన్నారా లేనా అనే రీతిలో కనిపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క మర్లపేట గ్రామానికి పోయే రహదారి అధ్వానంగా మారింది, కనీసం పట్టించుకోవట్లేదు. కాబట్టి అదేవిధంగా బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏవైతే అధ్వానంగా తయారయ్యే రోడ్లు, చెడిపోయిన రోడ్లు ఉన్నాయో వాటిని బాగు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బోయినపల్లి నుంచి ఈ కొదిరిపాక పోయే రహదారిలో పెట్రోల్ బంక్ దగ్గర వర్షాలు బాగా పడితే అక్కడికి పోయే పరిస్థితి లేదు. అదేవిధంగా బురిగిపల్లి దగ్గర కూడా, బురిగిపల్లి అక్కడ మామిళ్ళ దగ్గర కూడా వర్షాలు ఎక్కువైతే పైకి వెళ్ళి పోయే పరిస్థితి లేదు ప్రజలు. అదేవిధంగా గంజబాగ దగ్గర కూడా వేములవాడ మన లక్ష్మీపూర్ మన సమ్మపల్లి దాటిన తర్వాత ఈ వేములవాడ దగ్గర కూడా అదేవిధంగా మండల్ మర్లపేట మరి విలాసార్ పోయే దారిలో మరి టర్నింగ్ ఉంది, ఇది ఎక్దమ్ టర్నింగ్ ఉంది. ఈ టర్నింగ్ దగ్గర ఒక్క సైడు 3 మీటర్ల లోతుడు పడిపోవడం జరిగింది. ఎప్పుడు వచ్చినట్టుగా మొన్న బులోర పైన వచ్చి సైడ్ కూలినందున పడి కనీసం పానం పోలే కానీ ముందట అద్దం పలిగి మొత్తం బండి డామేజ్ అయింది. పానానికి తీవ్రంగా దెబ్బలు తాకినాయి. దీని మీద తెల్లారే మరనాడు ఓ 10 టిప్పుల మొరం పోతే పోయేది. ఇక్కడ చచ్చిపోయేంత వరకు కూడా పోసే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే మండలంలో నాయకులు మండలంలో దీన్ని నివేదిక పంపాలి. ఇస్తరా సత్తరా తర్వాత విషయం కానీ పంపే బాధ్యత మండల వ్యవస్థది. మేము ఖచ్చితంగా బోయినపల్లి మండలంలో మేము మీరు పంపాలి. పంపినాక రాకపోతే మేము కలెక్టర్ లెవెల్లో కూడా పోతాం. కానీ అయ్యా మీరు మొదలు ఇక్కడ ఉన్న బాధలు పంపి మండలంలో